ఉత్తర ప్రదేశ్ లో మనీషాను అతి దారుణంగా హింసించి మానభంగం చేసి చిత్రహింసలకు గురిచేసిన నిందితులను వెంటనే ఉరి తీయాలని దళిత బహుజన సేన రాష్ట్ర అధ్యక్షుడు చింతాడ సూర్యం డిమాండ్ చేశారు. విశాఖలోని కంచరపాలెం ధర్మనగర్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి క్రొవ్వొత్తులతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సూర్యం మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితులపై జరుగుతున్న దాడులను చోద్యం చూస్తున్నట్లు చూస్తున్నాయని ఇంకెంత కాలం మేము బానిస బతుకులు బ్రతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను వెంటనే పదవి నుంచి తొలగించాలని ఉత్తరప్రదేశ్ మంత్రివర్గంను వెంటనే బతరఫ్ చేయాలని మనీషాను రేప్ చేసిన నిందితులను వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేశారు. పాత్రికేయ మిత్రులకు అలాగే ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క జైభీములు తెలియజేస్తూ దళిత బహుజన సేన ఆధ్వర్యంలో ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ జరుగుతుంది. ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విగ్రహానికి పూలమాలలు వేసి తర్వాత ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో మా దళిత అమ్మాయి మరి మనీష ముక్కు పచ్చలారిని బిడ్డ 19 ఏళ్ళు కూడా గడవలేదు. అటువంటి మా దళిత బిడ్డను ఉత్తరప్రదేశ్లో చాలా దారుణంగా 4 దుర్మార్గులు నీచముగా అమ్మాయిని పాడు చేసి అంతటితో విడిచిపెట్టకుండా ఆ అమ్మాయి తలకు వెన్నుముకను కూడా తీసివేసి అలాగే 4 కట్ చేసి ఘోరాతి ఘోరంగా అమ్మాయిని చంపడం జరిగింది. అంతేకాకుండాను వాళ్ళ రాజకీయ బలంతోని అలాగే అధికార బలంతోని కన్న తల్లిదండ్రులు కూడా చెప్పకుండాను రాత్రి 2 గంటల టైంలో దహనం తీసుకుని వెళ్ళి అక్కడ దహనం చేశారు శ్మశాన వాటికలో. ఇది ఎంత దారుణమని దళిత బహుజన సేన రాష్ట్ర అధ్యక్షులుగా నేను మీకు ఖండిస్తున్నాను. అయ్యా ఉత్తరప్రదేశ్ సీఎం గారు, మీకు ఒక్కరోజు కూడా సీఎంకి చేసే అధికారము హక్కు మీకు లేదు. దానికి దిగజారిపోయారు కనుక మీరు వెంటనే మీరు రాజీనామా చేయండి. అలాగే ఆ యొక్క గవర్నమెంట్ అంతటిని కూడా బర్త్రఫ్ చేయాలి. 4 కీచకిలను కూడా ఆ దుర్మార్గులకి వెంటనే శిక్ష వేసి వెంటనే మీరు ఉరి తీయాలి. అప్పుడే కానీ దళితులకి ఎటువంటి కష్టాలు కూడా జరగవని నేను మీకు తెలియజేస్తూ మాకైతే మాకు ఒక చట్టాన్ని ఇవ్వండి. గుండు గుండు కత్తి కత్తి కర్ర కర్ర కాలు కాలు చెయ్యి చెయ్య చేసేటువంటి చట్టాన్ని మాకు రూపొందించండి. అప్పుడు మా దళిత ప్రాణాలు మేము కాపాడుకుంటామని తెలియజేస్తూ మీకు అందరికీ కూడా జై భీమ్, జై బుద్ధ, జై భారత్. మైనార్టీలు అన్నారు ఈ బడుగు వాళ్ళు బలహీన వర్గాల మీద మీ ప్రతాపం చూపిస్తారు. ఎంతవరకు న్యాయం ఈ ఎంత ఇప్పుడు మోడీ గారు ఏం చేస్తున్నారండి? కళ్ళు మూసుకుంటున్నారా? ఆడపడుచులు ఇలా ఇంట్లోని దూరి ఇలా నరక యాతన గురి చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు? మీరు ఏ ప్రభుత్వాన్ని వెళ్తున్నారని మేము అడుగుతున్నాము. ఇలాగ ఆడపడుచులు ఉసురు. ఇంకా మీరు ఎన్ని సీట్లు కూర్చుంటారు, ఎన్ని చేస్తారు? మీరు ఎక్కిన తర్వాత ఎన్ని దాడులు జరిగాయండి? ఏ రాష్ట్రంలోనైనా చూడండి, బడుగు బలహీన వాళ్ళ వర్గాల మీద చూపిస్తున్నారు ఇదంతానా? మీరు ముందుకొచ్చి ప్రతి ఒక్కరు ఉరి శిక్ష తీయించాలనేసి మేము డిమాండ్ చేస్తున్నామండి. ఇది అందరికీ మనవి.